ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందనలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఆర్టీఏ పిడి కె శ్రీరమణి, జెడ్పీ సీఈఓ ఎన్వీబీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్పీఎస్ సుబ్బలక్ష్మిలతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకం కింద పట్టాలు పంపిణీ, ఇళ్ళు మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 294 అర్జీలు వచ్చాయి. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారమయ్యే విధంగా అధికారులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేటు, వివిధ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా 8 మంది హిజ్రాలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ గుర్తింపు కార్డులను ఉపయోగించి హిజ్రాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, రైస్ కార్డ్, పెన్షన్, బస్ టికెట్లు, రాయితీ, ఇంటి స్థలం మొదలైన వాటి లబ్ధి పొందుటకు ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. చాలా మంది